రాసుకొని ఒక ప్రజాసభ్య స్ఫూర్తితోటి ప్రజలందరూ కూడా ఇప్పుడే ప్రజాస్వామీకరించబడి అరాచక పద్ధతిలో జాతీయవాద ముసుగులో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని హత్య చేయాలని బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నాయి. మా రిజర్వేషన్లని రాజ్యాంగం జోలికి వస్తే మేము ప్రాణ త్యాగాలు సిద్ధం. మేమందరం కూడా కలిసి ప్రజాస్వామ్య వాళ్ళందరూ మాతో కలిసి వస్తే ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ పుట్టగదనని మీ సందర్భంగా హెచ్చరిస్తాం. మీరు గమనించండి, పదే పదే ఒకవైపు జాతీయవాదం అంటారు, ఒకవైపు హిందూ రాజ్యం అంటారు. నేను ఒకటే అంటా ఉన్నాను, ఈ దేశంలో 50% ఉన్నటువంటి బీసీలు హిందువుల్లో భాగం కారణం. నేను ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవంత్ గారికి, ఐడియా వైద్య గారికి, ఇక్కడ బీజేపీ నాయకులు డాక్టర్ లక్ష్మణ కిషన్ గారిని నిలబెడతాము. మీరు పదే పదే హిందువులమంతా బంధువులము, మనమంతా ఒకటే అని మాట్లాడతారు కదా, మనంతా సోదరులను మాట్లాడతారు కదా. 50% ఉన్న బీసీలు హిందువులను కాదా మేము? 25% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు హిందువులు కాదా? హిందూ మతంలో భాగంగా ఉన్నటువంటి వర్గాలు ముందుకు రావడం కోసం ఈ వెనుకబడినటువంటి వర్గాలకి రిజర్వేషన్ ఇవ్వాలంటే హిందూ మతంలో భాగమైనటువంటి మమ్మల్ని మీరు ఎందుకు ద్వేషిస్తున్నారు అంటే మీరందరికీ నాయకులు కాదు, మీరు కొద్దిమందికే నాయకులు. మీరు కొద్ది హిందూ మతంలో ఉన్నటువంటి కొద్దిమంది ప్రయోజనం కోసం మీరు పనిచేస్తున్నారు, మెజారిటీ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల కోసం మీరు పనిచేయట్లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఒక స్ఫూర్తితో రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి రిజర్వేషన్ని పదే పదే మోహన్ భగవత్ గారు మాట్లాడుతున్నారు. గతంలో 2015 ఇదే మోహన్ భగవత్ గారు మాట్లాడారు ఈ రిజర్వేషన్లు ఇంకా ఈ రోజు కొనసాగిస్తారు, ఎవరిని బలిపెట్టి ఈ రిజర్వేషన్లు కొనసాగిస్తారని చెప్పేసి వారు మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ వైద్య అని ఆయన మాట్లాడతారు. ఎస్సీ ఎస్టీలకు కేవలం 10 సంవత్సరాలు మాత్రం రిజర్వేషన్ ఇవ్వాలే తీసేయాలని చెప్పేసి, హిందూ మతంలో భాగమైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు వెనుకబడ్డారని చెప్పేసి అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగసభ ఇనిక్వాలిటీ తొలగించడం కోసం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి, స్వేచ్ఛా సమానత్వం సౌభ్రతం ఈ దేశంలో రావాలని చెప్పేసి, జాతీయవాదము పెంపొందించాలని చెప్పేసి, ఈ దేశ సమగ్రతను కాపాడాలని చెప్పేసి ఇస్తే పదే పదే ఆ రిజర్వేషన్ తీసేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రాన్ని పంపిస్తే ఈ ప్రజల యొక్క ప్రయత్నాల విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం 10% రిజర్వేషన్ని 90% ప్రజల పైన రుద్దడం జరిగింది. అందుకోసమనే వాళ్ళ రాష్ట్ర ఎజెండా మీద, వాళ్ళు మాట్లాడుతున్న మాటల మీద ఖచ్చితంగా మేము తెలుసుకోబడతాం, తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా మా వర్గాన్ని చిన్న చేసి ఎవరైతే ఈ దేశంలో రిజర్వేషన్ వద్దారో వాళ్ళకు వ్యతిరేకంగా ఐక్య సంఘటన కట్టి వారి సంఘం చూస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా ఇవాళ జేపీ నడ్డా అమిత్ షా ఊపింగ్ హైదరాబాద్ వస్తున్నారు, కానీ తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి రిజర్వేషన్ల సంగతి పక్కకు పెట్టి కేవలం ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, లేకపోతే మేము ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ పొందబెడతాం అవి కాదు. ఈ తెలంగాణ పడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి 90% ప్రజల ఆకాంక్ష నెరవేర్చకుండా నువ్వు ఇక్కడికి వచ్చిన ప్రయోజనం ఉండదని బీజేపీ పార్టీకి తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో మా రిజర్వేషన్ ముట్టుకుంటే బీజేపీని మేము అడుగుతున్నాం, ఎందుకంటే ఇక్కడ మెజారిటీగా జనాభాలో 90% మంది బడుగు బలైన వర్గాలు, 15% ఎస్సీలు, 15% ముస్లింలు, 10% ఎస్టీలు, 50% బీసీలు. ఈ వర్గాల ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ ఆ వర్గాలు చదవకుండా, ఆ వర్గాలు ఉద్యోగాలు చేయకుండా చేసే కుట్ర పనుతున్నటువంటి పార్టీకి మేము ఉన్నాక తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీకి స్థానం లేకుండా చేస్తామని మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి బీసీ చైర్మన్ నాయకుడు రాజారాం యాదవ్ గారు, దళిత ఆర్ఎస్ అధ్యక్షుడు కందమూరి గారు, మరి సిపిఐ పార్టీ నాయకుడు బోర సుభాష్ గారు, ముస్లిం జేఎస్ నాయకులు రహీం గారు, అదేవిధంగా క్రిస్టియన్ జేఏసీ
దాసరి రవి కుమార్ గారు మా సంఘాలన్నీ కూడా ఏకమై ఖచ్చితంగా మా రిజర్వేషన్ ని పైన చర్చ చేసే వాళ్ళ సంగతి అందుచూడడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తూ మరి బీసీ జనసభ అధ్యక్షులు